लक्ष्मीं क्षीर समुद्र राजतनयां श्रीरंग दामेश्वरीं दासीभूत समस्त देववनितां लोकैक दीपांकुरं प्रेक्षकुलंदरिकी कूडा विजयदशमी महानवमी अलागे दुर्गाष्टमि शुभाकांक्षलु। मरी ई रोजु मनं दुर्गाष्टमि अलागे महानवमी रेंडु रोजुलु जरुपुकुंटुन्नाम। मरी ई रोजु मनं वरंगल्लोनि भद्रकाली टेंपुल लो उन्नामु। मरी आ अम्मवारी करुण आ अम्मवारी चल्लनि चूपु मनंदरिपै एळ्ळ वेळला उंडालनि आ अम्मवारु मनकु चक्कटि अलंकारलो दर्शनमिस्तोंदि। वज्र किरीटी अलागे मोक्कु पुड़कतो अलागे महिषासुर मर्दिनिगा महिषासुरुनि वधिंचिंदि काबट्टी मरी आ अम्मवारु महिषासुर मर्दिनि अयिंदि। आ अम्मवारी अलंकारं एंतो तन्मयत्वंतो कनिपिस्तोंदि। आ अम्मवारु मी अंदरिकी नेनु अंडगा उन्नानु। ఆ కరోనాని మనం అందరము జయించాము అలాగే కరోనాని జయించాము తల్లి అని ఇక్కడ భద్రకాళి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది। మరి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆ అమ్మవారు కూడా చల్లని చూపు మనందరిపై ఉండాలని ఆవిడ దర్శనమిస్తోంది। మరి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి ఈ మూడు రోజులు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి। మనము ఈ నవరాత్రుల్లో భాగంగా ఎంతో మందికి కొన్ని ఆటంకాలు కలగవచ్చు। मरी ఈ దుర్గాష్టమి ఆటంకాలు కలిగినా కానీ ఈ దుర్గాష్టమి మహర్నవమి అలాగే విజయదశమి ఈ మూడు రోజుల్లో కనుక అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని మనకు ఆనందంగా అమ్మవారు మనకు ఇస్తుంది అని ప్రతిది। ఈ రోజు మరి భద్రకాళిలోని అమ్మవారు దుర్గా అవతారం ఎత్తింది అలాగే మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తోంది। మరి మనం ఇక్కడ చూస్తున్నాము ఎంతో మంది నలుమూలల నుంచి భక్తులు కరోనాని కూడా లెక్క చేయకుండా భక్తులు దర్శించుకోవడం జరుగుతోంది। మరి ఆ అమ్మవారి చల్లని చూపు కోసం ఆ అమ్మవారి దర్శనాని కోసం ఎంతో మంది తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేయడం జరుగుతోంది అమ్మవారి దర్శనం కోసం। అలాగే ఇక్కడ శ్రీచక్రం మీద అమ్మవారి పూజ జరుగుతోంది। శ్రీచక్రం పై అమ్మవారు శ్రీచక్రం ధరించింది కాబట్టి అమ్మవారి కుంకుమ పూజ ఇక్కడ శ్రీచక్రం తో జరుగుతోంది। మరి శ్రీచక్రం పై కుంకుమ పూజ జరుగుతోంది ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాము। మరి ఆ అమ్మవారి వర్ణన మనము వర్ణించలేము అమ్మవారి స్తోత్రము అలాగే అమ్మవారి వర్ణన మనం ఎంత చదువుకున్నా తక్కువే। ఆ అమ్మవారి కరుణ మనందరిపై ఎల్ల వేళలా చల్లని చూపులతో ఆ అమ్మ మనందర్ని కరుణిస్తుంది। అలాగే ఇక్కడ మరి ఎంతో మంది భక్తులు కూడా తరలి వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం కూడా। మరి మహిషాసుర మర్దిని మహిషాసురుని రాక్షసుని సంహరించింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా ప్రజలందరి బాగోగుల కోసం ప్రజలందరి ఆకాంక్ష ప్రజలందరి ఆనందం కళ్ళలో చూడాలని ఆ అమ్మవారు మరి మహిషాసుర మర్దిని అవతారం ఎత్తింది। మనం చూస్తూ ఉన్నాము ఆ అమ్మవారిని కళ్ళారా ఎంతో అందంగా తయారైన అమ్మవారు మనకు కనువిందు చేస్తోంది। మరి ఇక్కడికి ఎంతో మంది భక్తులు తరలి వచ్చారు మరి చూస్తూ ఉన్నాము। మరి ఇక్కడ చూస్తున్నాము ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడికి విచ్చేసి ఆ అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నారు। ప్రస్తుతం మరి ఆ అమ్మవారు దుర్గాష్టమి రోజున అలాగే మహర్నవమి రోజున అలాగే విజయదశమి రోజున చక్కటి అలంకారంలో మనకు దర్శనం ఇస్తుంది ఆ అమ్మవారి చల్లని చూపు। మరి ఈ విజయదశమి సందర్భంగా మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆ కరోనాను పూర్తిగా తరిమి కొట్టాలని ఆ అమ్మవారిని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు। మరొక్కసారి భక్తి ప్రేక్షకులందరికీ భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మహర్నవమి అలాగే దుర్గాష్టమి శుభాకాంక్షలు। నమస్తే।